हाई फ्रेंड्स तरगति की संबंधी और मीडियम स्टूडेंट्स अटेंडेंस ऐप रेंडु सेक्शन्स चूपिस्तुन्नप्पुडु वारिनी ఒక సెక్షన్ గా స్టూడెంట్ సెక్షన్ మ్యాపింగ్ చేయి విధానం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కొరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ సింబల్ పై ప్రెస్ చేసి ఆల్ బెల్ సింబల్ పై ప్రెస్ చేయండి. ముందుగా స్టూడెంట్ అటెండెన్స్ యాప్ లాగిన్ క్రెడెన్షియల్స్ అనగా చైల్డ్ ఇన్ఫో, పాస్వర్డ్, స్కూల్ యూడెస్ కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. నెక్స్ట్ లాగిన్ అయిన ప్రతిసారి కూడా జనరల్ సర్వీసెస్ లో సింక్రనైజ్ డేటా పై ప్రెస్ చేయాలి. నెక్స్ట్ స్టూడెంట్స్ అటెండెన్స్ ట్యాబ్ పై ప్రెస్ చేసి సెలెక్ట్ క్లాస్ డ్రాప్ డౌన్ ట్రయాంగిల్ ప్రెస్ చేసి ఒక తరగతికి సంబంధించి ఒక మీడియం ఉన్నప్పటికీ రెండు సెక్షన్స్ గా చూపిస్తున్నప్పుడు స్టూడెంట్ సెక్షన్ మ్యాపింగ్ చేయటి కొరకు ముందుగా గూగుల్ క్రోమ్ లేదా ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో స్టూడెంట్ ఇన్ఫో డాట్ ఏపీ డాట్ జీఓవీ డాట్ ఇన్ స్లాష్ ఈఎంఎస్ స్లాష్ అని టైప్ చేసి సెర్చ్ చేసిన తర్వాత మన యొక్క లాగిన్ క్రెడెన్షియల్స్ అయిన స్కూల్ యూడెస్ కోడ్ మరియు చైల్డ్ ఇన్ఫో పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. తర్వాత సైట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ థర్డ్ వన్ సర్వీసెస్ ఆప్షన్ పై ప్రెస్ చేయాలి. ఫ్రమ్ టాప్ టు బాటమ్ సెవెంత్ వన్ స్టూడెంట్ సెక్షన్ మ్యాపింగ్ ఆప్షన్ పై ప్రెస్ చేయాలి. నెక్స్ట్ ఏ తరగతి అయితే రెండు సెక్షన్స్ చూపిస్తుందో ఆ తరగతిని సెలెక్ట్ చేయాలి. స్టడీయింగ్ క్లాస్ బాక్స్లో సెలెక్ట్ క్లాస్ ఎదురుగా ఉన్న డౌన్ సైడ్ యారోని ప్రెస్ చేయాలి. క్లాస్ని సెలెక్ట్ చేయాలి. గెట్ డీటెయిల్స్ బటన్ పై ప్రెస్ చేయాలి. నెక్స్ట్ మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. స్టూడెంట్స్ నేమ్స్ కి ఎదురుగా మీడియం మరియు సెక్షన్ మనకి కనిపిస్తాయి. సో సెక్షన్ని చేంజ్ చేయడానికి స్టూడెంట్ ఎదురుగా ఉన్నటువంటి చివరి కాలంలో సెక్షన్ బి అని ఉంది. సో సెక్షన్స్ని చేంజ్ చేయడానికి సెక్షన్ సంబంధించిన బాక్స్లో డౌన్ సైడ్ యారోని ప్రెస్ చేయాలి. సెక్షన్ని సెలెక్ట్ చేయాలి. సో ఈ విధంగా సెక్షన్స్ని అన్నిటినీ ఒకేసారి చేంజ్ చేయవచ్చు ప్రతి స్టూడెంట్కి సంబంధించి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా సెక్షన్స్ అన్నిటినీ మోడిఫై చేసిన తర్వాత అప్డేట్ బటన్ పై ప్రెస్ చేయాలి. పైన ఆర్ యూ ష్యూర్ యు వాంట్ అప్డేట్ ఓకే బటన్ పై ప్రెస్ చేయాలి. సో ఈ విధంగా మనకి సెక్షన్ మ్యాపింగ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఇదే విధంగా ప్రతి క్లాస్కి సంబంధించి స్టూడెంట్ సెక్షన్ మ్యాపింగ్ని చేయాలి. ఆ పాఠశాలలో ఉన్నటువంటి సెక్షన్ల వైజ్గా మీడియంస్ వైజ్గా మనము క్లాసెస్ని ఒకే సెక్షన్స్ కింద మనం మార్చవచ్చు. అదేవిధంగా రెండు మీడియంస్ ఉన్నప్పుడు మనము ఈ విధంగా సెక్షన్ ఏ మరియు సెక్షన్ బి ఈ విధంగా మనము సెట్ చేసుకోవాలి. చైల్డ్ ఇన్ఫో సైట్లో స్టూడెంట్ సెక్షన్ మ్యాపింగ్ చేసిన తర్వాత స్టూడెంట్స్ అటెండెన్స్ యాప్ ఓపెన్ చేయాలి. తర్వాత జనరల్ సర్వీసెస్లో సింక్రనైజ్ డేటా బటన్పై ప్రెస్ చేయాలి. తర్వాత ఇన్పుట్ సర్వీసెస్లో స్టూడెంట్స్ అటెండెన్స్ ట్యాబ్పై ప్రెస్ చేయాలి. నెక్స్ట్ సెలెక్ట్ క్లాస్ డ్రాప్ డౌన్ ట్రయాంగిల్ ప్రెస్ చేయాలి. మనకి ఈ విధంగా ఒక తరగతికి సంబంధించి ఒక మీడియం ఉన్నప్పుడు రెండు సెక్షన్స్గా చూపించినప్పుడు చైల్డ్ ఇన్ఫో సైట్లో అప్డేట్ చేసిన తర్వాత మనకి ఒక సెక్షన్ కింద ట్రీట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా అప్డేట్ అవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనము స్టూడెంట్ సెక్షన్ మ్యాపింగ్ చేయగలను.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ సింబల్ పై ప్రెస్ చేసి ఆల్ బెల్ సింబల్ పై ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.